నేను 3 రోజులు కనపడిపోయారు, అచ్చరచ్చ చేసేసినట్టున్నారు కదా. ఏం లేదు బాస్, సడన్గా బీపీ రైజ్ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చాం, మరి ఫ్లైట్ జర్నీ పడలేదు, మరి ఏంటో తెలియదు కానీ కొంచెం బీపీ రైజ్ అయినట్టు అనిపిస్తే చెక్ చేసాం, కొంచెం అబ్నార్మల్గా అనిపించి ప్రివెంటివ్గా ముందుగానే వెళ్ళిపోయాం. ఎందుకంటే 3 మంత్స్ నుంచి ఆపకుండా బ్యాటింగ్ చేస్తున్నాం, స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి కదా, ఏమో మేబీ ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్పి వెళ్ళాం. వాళ్ళు టెస్ట్లే వాళ్ళు చేశారు, ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పి పంపించారు. ఓకే, కాకపోతే ఏంటంటే మనం ఏదో అల్లోపతి డాక్టర్లకి అల్లోపతి హాస్పిటల్కి వ్యతిరేకమైనట్టు, ఇప్పుడు మళ్ళీ రోగం వస్తే నిల్ల అల్లోపతి హాస్పిటల్లో పడుకున్నట్టు ఏవో రాసుకుంటున్నారంటగా. ఫస్ట్ నుంచి మన మీద రాంగ్ ప్రొజెక్షన్ ఉన్నదే, ఫస్ట్ నుంచి మనం మొత్తుకుంటున్నాం, అరే బాబు కెమికల్ ఇంజనీర్ అంటే అల్లోపతికి డాక్టర్లకి మందులు తయారు చేసి ఇచ్చేవాడు, మరి అల్లోపతి 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 అని చెబుతున్నాం, కాదే మననే తీసుకెళ్ళి నాడు వైద్యాలకి ఆటికీటికి లింక్ చేద్దామని ట్రై చేస్తున్నారు. మనం చెప్పేది ఏంటి, బాబు అల్లోపతే అల్లోపతిలో ఈ పనికి రావట్లేదు, ఈ పనికి వస్తున్నాయి, ఇవి వాడుకోండి, ఇవి ఇప్పుడు వాడకూడదు, ఇవి చెప్తున్నాం. దానికి ఏం చెప్పాము, రెమ్డెసివిర్ సెకండ్ వీక్లో వాడకూడదు అని చెప్పాము. మళ్ళీ మన అల్లోపతి పెద్ద డాక్టర్లే కదా బయటకు వచ్చి అవును రెమ్డెసివిర్ సెకండ్ వీక్లో వాడకూడదు, రిప్లికేషన్ అనే పెట్టారు, ఓన్లీ ఫస్ట్ వీక్లో వాడుకుంటే అన్న ఉపయోగం ఉంటుంది. స్టెరాయిడ్ ఫస్ట్ వీక్లో వాడొద్దు నాయన, ఫస్ట్ 10 డేస్లో వాడొద్దు నాయన, లో డోస్ వాడుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సెకండ్ వీక్లో హైపోక్సియా కండిషన్లో ఆక్సిజన్లో పడిపో, సెకండ్ వీక్లో వాడండి, అది కూడా చూసి వాడండి అని చెప్పాం. యాంటీబయాటిక్స్ అబ్యూజ్ వద్దు అని చెప్పాం. ఇవన్నీ అల్లోపతికే కదా, మనం ఏదో అల్లోపతి వైద్యానికి వ్యతిరేకం అన్నట్టు ఇప్పుడేదో బీపీ వేగంగాని వెళ్ళి అడుగు వెళ్ళి అల్లోపతి హాస్పిటల్లో పడుకున్నా మళ్ళీ అని చెప్పి ఫోటోలు రెండు తీసుకొచ్చి ఇప్పుడు విరించి హాస్పిటల్ మీద దాడి జరిగిన రోజు ఏం చెప్పాం, నాయన డాక్టర్ని మార్చుకుందాం కానీ డాక్టర్ల మీద దాడి చేయొద్దని చెప్పాము లేదా. కొన్ని అబ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళని అప్డేట్ చేసి మార్చుకుందాం, రేపు ఆక్సిజన్ పెట్టాలంటే వాళ్ళే పెట్టాలి, రేపు గొంతులో పైపేయాలంటే ఎనస్థీషియన్ వచ్చి ఎనస్థీషియా ఇచ్చి ఆ వెంటిలేటర్ పెట్టాల్సింది ట్రైన్డ్ వాళ్ళే, ఇదే కదా మనం చెప్పుకుంటా వస్తుంది. వీళ్ళు ఏంది కొత్తగా కనిపెట్టినట్టు మన TV9లో కానీ స్టెరాయిడ్ వాడమంటున్నా మళ్ళీ అన్నట్టు, డెక్సోన మన స్టాండర్డ్ ప్రోటోకాల్లోనే ఉంది, అయితే 0.5 mg ఉంది, వాళ్ళ దాంట్లో ఎంత ఉంది 500 mg ఉంది, మెథైల్ప్రెడిజోన్ 500 mg ఉంది. అయినా 0.5 mg మ్యాక్సిమం 6 mg వాడమని మంచి డాక్టర్లతో చెప్పించాం కదా, మంచి డాక్టర్లు అంతా 6 mg దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత కొంచెం కవర్ చేసుకోవాలి కాబట్టి ఏదో లేదు లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అని ఏవో పెట్టుకున్నారు. కానీ WHO చెప్పినవన్నీ మనం ఏం చెప్తున్నాం, అల్లోపతిలో ఏదైతే అబ్యూజ్ చేస్తున్నారో అది ఆపేయండి ఆయన, అప్డేట్ అవ్వండి ఆయన, మళ్ళీ అల్లోపతిని మిమ్మల్ని దేవుడు చేస్తామని చెప్తున్నాం కదా. దానికి మళ్ళీ అల్లోపతికి వ్యతిరేకం, బీపీ రైజ్ అవ్వంగానే వెళ్ళి మళ్ళీ అల్లోపతికి హాస్పిటల్లో చేరిన మళ్ళీ ఏంటి అన్నీ కామెడీలు, కెమికల్ ఇంజనీర్ అంటే నా అల్లోపతికి రా నాయన అని చెప్తా అంటే అది సరే. కొంతమంది కామెడీ ఏంటంటే సరే క్లాట్లు ఏమన్నా ఉన్నాయా, వాల్స్ ఏమన్నా మూసుకుపోయా అని చెప్పి ఏది ఇక్కడ యాంజియోగ్రామ్ చేశారు భయ్య, పెద్ద ప్లాస్టర్ చుట్టారు, చుట్టినప్పుడు ఏమవుతుంది బ్లడ్ కొద్దిగా ఇక్కడ దైదిగా పెయిన్ వస్తుంది. నర్స్ వచ్చి ఏమంటే పెయిన్గా ఏమన్నా ఉందా, పెయిన్గా ఉంటే చెప్పండి అల్ట్రాసెట్ ఇస్తూ ఉంటుంది.
మా ఇప్పుడు అల్ట్రాసెట్ వాడేస్తామాక మళ్ళీ బీపీ పెరుగుద్ది. మా బాబుకు నేను వచ్చేస్తాడు మళ్ళీ ట్రెమడాల్ ఐసిస్ డ్రగ్లు వాడుతున్నా మళ్ళీ కల్లోపతి హాస్పిటల్ అని నొప్పైనా వరిస్తాం కానీ అల్ట్రాసెట్ వద్దమ్మా అని చెప్పాను. ఇట్లా ఏంటంటే సరే బాగుంది 3 డేస్ 4 డేస్ ఉన్నాం, మంచి డాక్టర్స్ ఉన్నారు అక్కడ కూడా. ఫీజులు కూడా హాస్పిటల్ ఏంటంటే కిమ్స్ ఐకాన్ అంటారు, విశాఖ డైరెక్టరీ వాళ్ళు వాళ్ళకి మిల్క్ పోస్తారు కదా, ఆ మిల్క్ పోసే వాళ్ళ కోసం వాళ్ళ ఇది కోసం ఏంటంటే ల్యాండ్ వాళ్ళు ఇచ్చారంట. కిమ్స్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నడుస్తుంది, ఎవరైనా విశాఖ డైరీకి పాలు పోసే వాళ్ళకి వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తారు. వాళ్ళు కిమ్స్ ఐకాన్కి వెళ్తే అక్కడ వాళ్ళకి సబ్సిడీ రేట్ మీద వైద్యం వేస్తున్నారు, రేట్లు కూడా బెస్ట్. సిఐసియు క్రిటికల్ ఐసీయు పర్ డే 15,000లో చేస్తున్నారు, లక్షన్నర కాదు, 15,000లోనే మంచి ఐసీ, సూపర్ హాస్పిటాలిటీ, ఓన్లీ 20 బెడ్డెడ్కి 5 నర్సులు, ఇద్దరు ఆయాలు, ఇద్దరు డ్యూటీ డాక్టర్లు, ఇంతమందిని పెట్టి కూడా 15,000 రూపీస్. ఓకే, మనకి ఈ సర్వేకి కూడా ఉపయోగపడింది. మన ముఖర్జీ గారు కూడా చాలా కంగారు పడ్డారంట. థ్యాంక్ యూ ముఖర్జీ గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ రఘు గారు. రఘు గారు బాగా కంగారు పడ్డారు. ఇంకా చాలామంది మన వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో మంచి డాక్టర్లు అందరికీ, ప్లస్ మా కిమ్స్ ఐకాన్లోని చాలామంది మంచి డాక్టర్స్ ఉన్నారు, ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా అందరూ ఇలా ఉంటే నాతో పని లేదు కదా, నేను మళ్ళీ ఈ స్ట్రెస్సులు ఈ ప్రెషర్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా, మారిపోయిన తొందరగా నేను వెళ్ళిపోయిన పని నేను చేసుకుంటాను. శుభ్రంగా కిమ్స్ ఐకాన్ టైప్లో కరోనా టైంలో 15,000 సిఐసియు. సరే వెంటిలేటర్ ఛార్జీలు అంటారా, మాట్లాడుకుందాం ఏముంది. ఆక్సిజన్ ఎట్లాగా గవర్నమెంట్తో ఇప్పిద్దాం, గట్టిగా ప్రెషర్ పెట్టి గవర్నమెంట్తో ఫ్రీగా ఇప్పించేద్దాం, వెంటిలేటర్కి ఎంతో కొంత ఛార్జ్ ఫిక్స్ చేద్దాం, 15,000 రూపీస్ సూపర్ హాస్పిటాలిటీతో ఎవ్రీథింగ్, 20 బెడ్డెడ్కే 5 నర్సులు, 2 ఆయమ్మలు క్లినిక్కి, 2 డ్యూటీ డాక్టర్లు, మళ్ళీ మధ్యలో ఎండోక్రైనాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, కార్డియాలజిస్టులు, ఇంతమంది వచ్చిపోతున్నారు 15,000 రూపాయల్లో పర్ డే. బాగుంది కదా, మరి ఇదే రేట్లో చేసేయచ్చు కదా. జస్ట్ ఆక్సిజన్ ఒకటే కదా పెరిగేది కన్జంప్షన్, మీరు బ్లాక్లో కొనే పని లేకుండా 3,000 రూపాయలకి సిలిండర్ కొనే పని లేకుండా గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడదాం, ఆక్సిజన్ ప్రతి హాస్పిటల్కి ఫ్రీగా ఇప్పించేయాలి, వాళ్ళు ఎంత అడిగితే అంత ఫ్రీగా ఇచ్చేయాలి. లేదు, ఆల్రెడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటిలేటర్లు పంపించారు కదా, మనకి ఆ మధ్య కోవిడ్ చేసేసారు, దాంతో వెంటిలేటర్లు కొని పంపించారు, హాస్పిటల్ అన్నిటికీ ఫ్రీగా ఇచ్చి మన ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా మిగతా ఏమన్నా ఉంటే కూడా వాటికి కూడా ఎంతో కొంత పే చేసేసి హ్యాపీగా ఆక్సిజన్ ఫ్రీ ఇచ్చేస్తే ఇదే 15,000 రూపాయల్లో, మరి 9,500 అంటే ముఖర్జీ గారు బాధపడ్డారు, 15,000 రూపాయల్లో కిమ్స్ ఐకాన్ విశాఖ డైరీ ఆధ్వర్యంలో మంచి హాస్పిటాలిటీలో వైజాగ్ నడిబొడ్లో శిలానగర్లో సూపర్ వైద్యం ఇస్తున్నారు. ఓకే, ఆలోచించండి టారిఫ్ డిసైడ్ చేయడానికి మై కిమ్స్ ఐకాన్, మా ఖాందాదా భాషలో కిమ్స్ ఐకాన్ పిక్నిక్ ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడితే ఈ 5 డేస్ అక్కడ కూడా టైం సార్థకం అయిపోద్ది. ఓకే, కాబట్టి 15,000 రూపీస్ బాగుంది ఛార్జు విత్ ఆల్ స్పెషలిటీస్, ఓన్లీ ఆక్సిజన్ ఎక్స్ట్రా, ఆక్సిజన్ ఎంతో డిసైడ్ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ వర్కౌట్ ఆన్ దిస్. ముఖర్జీ గారు ఎంత అని అడిగితే మీరు చెప్పలేదు లైవ్లో,
ఇదిగోండి బిల్సు. ఓకే, మంచి మంచి సర్వీస్ 15,000 రూపీస్లో. కాకపోతే మళ్ళీ ఇక్కడ కాందా దగ్గర దెబ్బ అయిందంటే పెయిన్ వస్తే అల్ట్రా సెట్లు ఇస్తున్నారని చెప్పాను, వాడద్దమ్మా ఓపియాడ్లు అవి అందరికి ఇవ్వమాకండి అని చెప్పాను అక్కడ కూడా. మరి తప్పని పరిస్థితుల్లో తప్ప వాడద్దమ్మా, షుగర్ పేషెంట్లకైతే అసలు వాడద్దమ్మా అల్ట్రా సెట్లు అని చెప్పి వచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఎవడో తెగ మెసేజ్లు పెడతా ఉంటాడండి నాకు, నేను చూస్తే చైన్ స్మోకర్లా కనపడతాడు, లంగ్స్ అన్నీ పుచ్చిపోయి ఉంటాయి అది ఇదని. పాపం వీళ్ళేందో మొత్తం సీటీ తీసి కొరాడు వన్ ఇచ్చాడు, లంగ్లో ఎక్కడ ఏమీ కాలేదంట. థాచి అండ్ మెయిన్ బ్రాంచి ఆర్ నార్మల్, కార్డియాక్ సైజ్ ఈజ్ నార్మల్, బోత్ ద లంగ్ అపియర్ నార్మల్, నో ఇంట్రస్టీడియల్ థిక్నింగ్ ఆర్ బ్రాంకియాటాసిస్ బ్రాంచియాటాసిస్, నో కన్సల్టేషన్ ఆర్ మాస్ లేజియన్ డిటెక్టెడ్, నో సిగ్నిఫికెంట్ మెడిస్టినల్ లింఫడినోపతి, నో ప్లోరల్ ప్రీకార్డియల్ ఎఫ్యూజన్. ఓకే, నార్మల్ స్టడీ ఏం లే. కోవిడ్ టెస్ట్ చేస్తారు కదా, యాంటీజెన్ చేశారు, ఆర్టీపీసీఆర్ చేశారు, యాంటీబాడీ చేశారు, యాంటీబాడీలు కూడా లేవు మనకి. అంతకు ముందు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిపోయిన సూచనలు కూడా లేవు, యాంటీబాడీలు కూడా లేవు, ఆర్టీపీసీఆర్ నెగిటివ్. హెచ్ఆర్సిటీ నార్మల్ అయితే అయింది, కానీ బాడీ మొత్తం స్కాన్ చేయించుకున్నాండి ఒకసారి. రెండోది మీకు మంచి కామెంట్ చెప్తా, డబ్ల్యూబీసీ 14 జూలై సర్లేండి, ఈ ఫొటోస్ పెడతానులే. డబ్ల్యూబీసీ 16,900 స్టెరాయిడ్ అయితే వాడలేదులే, కానీ లీక్స్ అయ్యి, ఎందుకు లీక్స్ అయ్యి తెలీదు. యాజ్ యూజువల్గా మన గార్లిక్ ఉందిగా, ఆడ ఎవడో పెట్టినట్టున్నాడు, ఆల్రెడీ ఎల్లిపాయలు వాసన చూస్తున్నాడంట, నేనే కాదు ఇద్దరు ముగ్గురికి చూపించానులే. కానీ 14 జూలై 2021 మార్నింగ్ 7:19 AM శాంపిల్ కలెక్షన్ డబ్ల్యూబీసీ 16,900 న్యూట్రోఫిల్స్ 70%, అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంటు 11,830 ఏది 14 జూలై. డబ్ల్యూబీసీ 13,700 రెండే వెళ్ళిపోయాలి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటే. అబ్సల్యూట్ న్యూట్రోఫిల్స్ 8,357 ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాయి, 11,830 నుంచి న్యూట్రోఫిల్స్ 8,357 రెండు వెళ్ళిపోయలే. హే బాబు కాందాదా వెళ్ళిపోయంటే అటకారం నీకు. మళ్ళీ నెక్స్ట్ రోజు కొంచెం పెద్ద పాయ ఒక్కటి తీసుకున్నానండి, 16 జూలై 2021 8:14 AM డబ్ల్యూబీసీ 10,400 న్యూట్రోఫిల్స్ 56% అంటే 56,500 ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డాయి, ఓన్లీ ఒకరోజు 2 వెళ్ళిపోయాలు, నెక్స్ట్ రోజు ఒక పెద్ద వెళ్ళిపోయా, 3 వెళ్ళిపోయాలతో కరెక్ట్
గట్టిగా గార్లిక్ థెరపీ ప్రాక్టీస్ చేస్తే 2 రోజుల్లో 48 అవర్స్లో 11,830 నుంచి సారీ 13,224 నుంచి ఫస్ట్ రోజు ఏమో 11,000 830కి పడ్డాయి, నెక్స్ట్ రోజుకి 5,800కి పడ్డాయి. 8,000 న్యూట్రోఫిల్స్ 4 ఎల్లుపాయలతో పడేసాం. నీకు ఎల్లుపాయ అంటే అంత కామెడీ కొంత కాందదా, అందుకే మరి రా 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 అని చెప్పేది. ఓకే, అది ఎల్లుపాయ దెబ్బ. అది మొత్తానికి అన్ని చెకింగ్ చేసుకున్నాం. యూరియా 29, క్రియాటిన్ 0.7, సోడియం 135, పొటాషియం 4, క్లోరైడ్ 100, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా ప్రశాంతంగా నార్మల్, కిడ్నీ నార్మల్. రెమ్డెసివిర్లు చేయించుకోలేదు కదా, కరోనా కాదు కదా, ఎల్ఎఫ్టీలు చేయలే, ఆర్ఎఫ్టీ చేశారు, ఆర్ఎఫ్టీ నార్మల్, లంగ్ నార్మల్, యాంజియోగ్రామ్ చేశారు, హార్ట్ నార్మల్. ఎల్లిపాయలు మటుకు ఎరగదీశాయి, 4 ఎల్లిపాయలు 8,000 న్యూట్రోఫిల్ కౌంట్ తగ్గించేసింది. ఓకే, మళ్ళీ ఎవడన్నా మురుగుతాడేమో, టెస్ట్ రిపోర్ట్లు కావాలంటే పోస్ట్ చేద్దాం. దాని మీద రెఫరెన్స్ నెంబర్ కూడా ఉంటుందమ్మా, కిమ్స్ ఐకాన్ కల్ కూడా డూప్లికేట్ కాపీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ ఏదో మురుగులు మరగకుండా. ఓకే, ఎల్లిపాయని ఏదో కామెడీ చేయక అందదా. ఏ ఎన్ఏసి ఎన్ఏసి కిమ్స్ ఐకాన్లో ఎన్ఏసి కూడా ఇచ్చారబ్బా, 1200 బిడి వారలు ఇస్తున్నారు ఎన్ఏసి. ఎన్ఏసి వారల్ బీడీ ఇచ్చారు 3 రోజులు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, టెన్షన్ ఏం లేదు. ఓకే, కాదు ఇప్పుడు లైవ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అదే అల్లోపతి 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 అండి. నేను అల్లోపతిరా బాబో, కెమికల్ ఇంజనీర్ అంటేనే అల్లోపతికి మందులు తయారు చేసి ఇచ్చేవాడరా బాబు కాందదా. టీఎస్హెచ్ టీఎస్హెచ్ సూపర్ అండి. టీఎస్హెచ్ 1.51 టీఎస్హెచ్ 1.51 అండి, అది కూడా సూపరే. ఓకే, పర్లేదండి, మన ఫ్లావనాయిడ్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఓకే, కాదు బీపీ ఒకటి పెరిగింది, ఒకళ్ళ మధ్యలో ఈ లుకరైస్ ఏమైనా పెంచిందేమో చూద్దాం, ఎందుకంటే ఆ రోజు లుకరైస్ కూడా కొద్దిగా లైట్గా తీసుకున్నాం. ఆ లుకరైస్ మీద డోస్ ఏమైనా తేడా వచ్చిందేమో చూద్దాం, ఎందుకంటే జనరల్లీ బీపీ పెరిగేది ఆ లుకరైస్ ఒక్కటే కనపడింది నాకు. ఇంకా ఆల్ ఆర్ హ్యాపీనా, 500 మెంబర్స్ వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పర్లేదు, ఓకే. కొంచెం ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు కాబట్టి ఒక 3-4 డేస్ వెయిట్ చేయండి, మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. 3 డేస్ ఆగి మళ్ళీ లైవ్ పెడతానండి.